ఆరంభంలోనే ఆగ్రహవేశాలు, ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. విజయనగరం జిల్లా బొబ్బిలి సీతానగరం చెరుకు పంట సాగు కష్టంతో పాటు ఎన్సీఎస్ చక్కెర పరిశ్రమ తీరు ఇబ్బందికరంగా తయారైంది. 15 మండలాల రైతులు ప్రధాన పంటగా చెరుకును సాగు చేస్తున్నారు. అయితే ఎన్సీఎస్ చక్కెర కర్మాగారంలో గురువారం అంటే ఈ ఏడాది క్రషింగ్ సీజన్ ఈ రోజు ప్రారంభించారు. అయితే ఊహించిందే జరిగింది. ఫ్యాక్టరీ వేసిన తొలి రోజే రైతులు, వామపక్ష నాయకులు కలిసి బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయం మీదట 36 గంటలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీంతో చెరుకు రైతులకు ఎన్సీఎస్ కర్మాగార యాజమాన్యం పాత బకాయి పడ్డ 23 కోట్ల మొత్తాన్ని 36 గంటలు చెల్లించారని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామూర్తి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వేణు, రెడ్డి ఈశ్వరరావు, గౌర వెంకటరమణ పాల్గొన్నారు. అందుకనే ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించిన, చెరుకు రైతుల అభివృద్ధిని కోరుకున్న షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఆధీనంలోనే క్రషింగ్ జరిపి చెరుకు రైతుల బకాయిలు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని 36 గంటల తర్వాత కూడా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. చెరుకు రైతుల సమస్యలపై అసెంబ్లీ